ఏలూరు పడమర వీధి పెద్దదేవుడి గుడి ప్రాంతంలో నిన్నటి నుండి పిట్స్ కింద వచ్చి స్పృహ తప్పి పడిపోతున్న ప్రజలు. ఆ ప్రాంతంలోనే కాక ఈ రోజు వంగాయిగూడెంలో ఇద్దరు చిన్నారులు, కొత్తపేటలో ముగ్గురు, తూర్పు వీధిలో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ముగ్గురు, నేడు మరో 22 మంది దాకా అస్వస్థతకు గురయ్యారు. నిన్న కొందరు అస్వస్థతకు గురికాక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. వెంటనే స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని ఆసుపత్రిలో గురైన వారిలో పిల్లలు దగ్గర నుండి పెద్దవారి వరకు అదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆందోళనతో ఆ ప్రాంత వాసులంతా ఉన్నారు. హుటాహుటిన అంబులెన్స్ లో ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పడమర వీధిలో ఇంటింటికి ఆరోగ్య సర్వే చేస్తున్నారు వైద్య సిబ్బంది. అయితే ఎవరికి ప్రాణాపాయం అయితే లేదు. ఓ చిన్నారికి పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆలనాని ఆదేశాలతో విజయవాడకు మెరుగైన వైద్యం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి మెరుగ్గానే ఉంది.